నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా? మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది. మీ శారీరక మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోని వారు బీపీ, షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్న వారవుతారు. సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు. నిద్రలేమిని తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఎన్నో లక్షల రూపాయలని వెచ్చిస్తూ ఉంటారు ఒక బ్యూటీ కోసం, పర్టికులర్గా హెయిర్ కోసం. ఈ హెయిర్ అనేటటువంటిది ఆడవారికి చాలా అమితమైనటువంటి ఇష్టం అన్నమాట. సో దీనికోసం అనేక రకాలైనటువంటి షాంపూస్ వాడటం కానీ, లేకపోతే హెయిర్ సీరమ్స్ వాడటం కానీ, లేకపోతే అనేక రకాలైనటువంటి జనరల్ ప్రివెంటివ్ మెజర్స్లో చేస్తూ ఉంటారు. అవి మనకి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో చేస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని ఒక నిపుణులైనటువంటి డాక్టర్స్ చేత అడ్వైజెస్ తీసుకుని కనుక చేస్తే కనుక మరిన్ని ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనకి ఈరోజు మన స్టూడియోలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ శిల్పా గారిని, MD డెర్మటాలజిస్ట్ని మనం చిరంజీవి హాస్పిటల్ నుంచి ఇన్వైట్ చేయడం జరిగింది. వారి మాటల్లో యాక్చువల్గా ఈ హెయిర్ ఫాల్కి కారణం ఏంటి, దాని యొక్క ప్రివెన్షన్ ఎలా చేసుకోవచ్చు, హెయిర్ ఫాల్ థెరపీస్ ఏ విధంగా వాళ్ళ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అనే దాని మీద ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్. నమస్కారం మేడం. యాక్చువల్గా ఈ లేడీస్ అంటే ఒక ఆడపిల్లలు ముఖ్యంగా, ఇప్పుడు మగవాళ్ళకు కూడా స్టార్ట్ అయిపోయింది అనుకోండి, ఒక వయసు అంటే ఊహ తెలిసిన ఆడపిల్ల దగ్గర నుంచి మనం కూడా యాజ్ ఏ పేరెంట్స్ కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే చక్కగా తలదూపి పువ్వులు పెట్టడం, అందంగా అలంకరించడం జరుగుతూ ఉంటుంది. అమ్మాయిలని బ్యూటీగా చేస్తాడు అంటే ఆ హెయిర్కి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్ళటం అవనివ్వండి, లేకపోతే వాళ్ళకు న్యూట్రిషన్ లోపం అవనండి, ఏదన్నా అవనివ్వండి, హెయిర్ ఫాల్ అవ్వటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా. అంటే అసలు హెయిర్ ఫాల్ కారణం ఏంటి, అసలు హెయిర్ ఎందుకు ఫాల్ అవుతుంది, లేకపోతే దీనికి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలంటారు? సో జనరల్గా మనకి హెయిర్ ఫాల్ అనేది ఏమైనా పొల్యూషన్ వల్ల కానీ, లేకపోతే హార్డ్ వాటర్స్ ఉన్నప్పుడు స్నానం చేయడం కానీ, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ లైక్ PCOD ఇష్యూస్ కానీ, లేకపోతే ఏమైనా టెస్టోస్టిరాన్ హై ఉండడం అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు, సో ఈ కండిషన్స్లో కానీ హెయిర్ ఫాల్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటే వాళ్ళకి బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ సరిగ్గా అందట్లేదు అన్నప్పుడు కూడా అది జనరల్గా హెయిర్ మీద చూపిస్తుంది అన్నమాట. లేదంటే ఒక ఎక్యూట్ స్ట్రెస్ కండిషన్స్ లైక్ ఏమైనా సర్జరీ కానీ, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అవ్వడం కానీ, ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే బాడీ యొక్క ఎక్యూట్ స్ట్రెస్ కండిషన్స్లో న్యూట్రిషన్ అనేది హెయిర్కి నెయిల్స్కి జనరల్గా సప్లై అవ్వదు. సో ఇది జనరల్గా మనకి ఒక ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్ అయిన ఒక 3 or 4 months తర్వాత నుంచి జనరల్గా హెయిర్ ఫాల్ అనేది చూపిస్తుంది. దాన్ని టిలోజన్ ఎఫ్లూయం అంటాం అన్నమాట. సో ఈ హెయిర్ ఫాల్ అనేది జనరల్గా మనకి టిలోజన్ అంటే జనరల్గా మనకి ఎనాజన్ టిలోజన్ ఫేజెస్ ఉంటాయి. సో టిలోజన్ ఫేజ్ అనేది హెయిర్ ఫాల్ స్టేజ్ అన్నమాట. సో జనరల్గా మనకి రెగ్యులర్గా స్కిన్ ఎట్లా రిప్లినిష్ అవుతుందో సేమ్ వే హెయిర్ కూడా రిప్లినిష్ అవుతూ ఉండిద్ది. సో పాత హెయిర్ ఊడాలి అండ్ కొత్త హెయిర్ రావాలి. సో అదే కాన్సెప్ట్ మీద. సో ఈ జనరల్గా ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లేకపోతే ఎక్యూట్ స్ట్రెస్ కండిషన్స్లో ఏంటంటే ఆ హెయిర్ అనేది జనరల్గా ఊడిపోతూ ఉండిద్ది, ఎక్కువ శాతం ఊడుతుంది. ఇంకోటి కూడా ఉంది కదా మేడం, యాక్చువల్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది, ఫాల్ అవుతుందంటే దానికి రీజన్ ఏమైంది? సో అది కూడా టిలోజన్ ఎఫ్లూయమే. ఎందుకంటే మనకి జనరల్గా ప్రెగ్నెన్సీలోని హార్మోన్స్ అనేవి మంచిగా మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఆ మెయింటైన్ అవ్వడం వల్ల ఏంటంటే జనరల్గా వీళ్ళకి ఎక్కువ శాతం టిలోజన్ ఫేజ్ అనేది రాకుండా ఎనాజన్ ఫేజ్లోనే ఉంటుంది. సో పాత హెయిర్స్ అనేవి ఊడవన్నమాట, అది కాకుండా కొత్త హెయిర్స్ అనేవి మొలుస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఆ డెన్సిటీ అనేది జనరల్గా పెరుగుతుంది. సహజంగా ఒక హెయిర్కి లైఫ్ టైం ఎంత ఉంటుంది మేడం, అంటే ఒకసారి హెయిర్ జనరేట్ అయిన తర్వాత? ఎగ్జాక్ట్లీ, లైఫ్ టైం ఎంత? సో జనరల్గా ఎనాజన్ ఫేజ్ మనకి 3 years నుంచి 10 years వరకు ఉంటుంది. సో కొంతమందికి 3 years లోనే ఊడిపోవచ్చు, బట్ కొంతమందికి 10 years వరకు ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ న్యూట్రిషన్, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా, సో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఈ టిలోజన్ వచ్చిన వాళ్ళల్లోనే జనరల్గా మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ అయిన తర్వాత జనరల్గా హెయిర్ ఫాల్ మనకి వెంటనే కనిపించదు, 3 months, 4 months, లేకపోతే 6 months. సో మనం చెప్పే సైకిల్ కూడా అట్లానే.
సో ఐటీలోజన్ ఎఫ్లూయం మనకు కనిపించడానికి మినిమం ఆఫ్ 3 మంత్స్ పడుతుంది. అంటే న్యూట్రిషన్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లో మీరు చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నది ఏంటంటే న్యూట్రిషన్ అంటే ఇప్పుడు మన బాడీలో సెల్ అవనివ్వండి లేకపోతే హెయిర్ అవనివ్వండి ఏదైనా సరే న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఎప్పుడైతే కనుక ఉందో ఆటోమేటిక్గా దాని యొక్క ఫంక్షన్స్ సరిగ్గా జరగవు. సో ఈ హెయిర్కి కావలసినటువంటి న్యూట్రిషన్ ఎటువంటి న్యూట్రిషన్ కావాలంట? సో జనరల్గా మనం హెయిర్ అనేది కెరాటిన్, సో కెరాటిన్ ఇస్ టైప్ అస్ టైప్ ఆఫ్ ప్రోటీన్ అన్నమాట. సో ఈ ప్రోటీన్ అనేది మనకి ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ అయినా యానిమల్ అవ్వచ్చు ప్లాంట్ అవ్వచ్చు ఎనీ టైప్ ఆఫ్ ప్రోటీన్ డైట్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ కెరాటిన్ అనేది మంచిగా ఫామ్ అవుతూ ఉండిద్ది. ఈ కెరాటిన్ మనకి మంచిగా బైండ్ అయ్యి హెయిర్ అనేది తక్కువ ఊడాలి అనుకున్నప్పుడు వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనం జనరల్గా బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్ కామన్గా మనకు కనిపించేది ఏంటంటే వైటమిన్ D3 అండ్ B12 డెఫిషియన్సీస్లో మనకి హెయిర్ ఫాల్ అనేది జనరల్గా కనిపిస్తూ ఉండిద్ది. జనరల్గా వీళ్ళు అనేది ఏంటంటే బయోటిన్ డెఫిషియన్సీ కోసం బయోటిన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి, బయోటిన్ తీసుకుంటే హెయిర్ ఎక్కువ మంచిగా పెరుగుతుంది అని అనుకుంటారు. బట్ బయోటిన్ డెఫిషియన్సీ జనరల్గా మనకి రా ఎగ్స్ తినే వాళ్ళల్లో, అది కూడా డైలీ 10 to 12 eggs రా ఎగ్స్ తినే వాళ్ళల్లోని జనరల్గా మనకి బయోటిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో బయోటిన్ డెఫిషియన్సీ వల్ల పర్సే మనకేమి హెయిర్ ఫాల్ అనేది ఏమి ఉండదు. బట్ అదేంటంటే ఆ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల కొంచెం హెయిర్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది అన్న ఒక థాట్. సో అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ అనేటువంటిది ప్రివెంట్ చేయొచ్చు అంటారు? సో డైలీ ఎగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇట్స్ అ టోటల్ హోల్ ప్రోటీన్. సో అందులో వైట్ తీసుకోవాలా ఎల్లో తీసుకోవాలా ఈ కన్ఫ్యూజన్ చాలామందికి ఉంటుంది. సో కంప్లీట్ ఎగ్ తీసుకుంటేనే మనకి టోటల్ ప్రోటీన్ అనేది వస్తుంది. ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కొలెస్ట్రాల్, అందులో ఉండేది కూడా గుడ్ కొలెస్ట్రాలే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ అది తీసుకున్నప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. సో ఇఫ్ యు ఆర్ టేకింగ్ మోర్ దాన్ 2 eggs per day దెన్ యూ కెన్ టేక్ 1 full egg and 1 white. వైట్ ఓకే, అట్లా తీసుకోవచ్చు. అండ్ కంపల్సరీగా గూస్బెర్రీస్ కానీ వాల్నట్స్ బాదం లైక్ ద ఆల్మండ్స్ సోక్డ్ బాదం సోక్డ్ ఆల్మండ్స్ అది కూడా పీల్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి, అదొకటి. అండ్ గ్రీన్స్, గ్రీన్స్ మంచిగా తీసుకోవడం వల్ల ఏంటంటే ఐరన్ ఏమైనా డెఫిషియన్సీ ఉన్నప్పుడు అది కరెక్ట్ అవుతుంది ఎక్కువ. ఈ ప్రివెన్షన్లో చాలామంది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అండి, మన ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేటప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు వాటర్ హార్డ్నెస్ ఎక్కువ ఉన్నా కూడా జరుగుతుండే. అంటే కొన్ని రకాలటువంటి మార్కెట్లో దాదాపు నాకు తెలిసి ఒక 200-300 రకాల షాంపూలు ఉన్నాయి. ఏది వాడాలి ఏంటి అనేది మనం వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి కాదు, కానీ బట్ ఏ కెమికల్ కాంపోనెంట్స్ వల్ల ఎక్కువ హెయిర్ డ్యామేజ్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి? సో జనరల్గా ఇప్పుడు మనం సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ జనరల్గా సజెస్ట్ చేస్తున్నాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో సల్ఫేట్ అనేది ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బీట్ బేబీ షాంపూ కావచ్చు లేకపోతే ది ఎక్కువ ఉండే కెమికల్స్ ఉండే షాంపూస్ అవ్వచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఏ షాంపూ అయినా మనం హెయిర్ని వెట్ చేసుకున్న తర్వాత కొంచెం డైల్యూట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. కొంతమందికి అంటే దే హ్యావ్ అ హ్యాబిట్ ఎక్కువ షాంపూ పోసేసుకొని తొందరగా నోరు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇట్లా రబ్ చేసేస్తుంది. దట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. సో అదేంటంటే ఎక్కువ షాంపూ పెట్టేటప్పటికి ఈ కాన్సన్ట్రేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఏ షాంపూ యూజ్ చేసుకున్నా యాక్చువల్గా డైల్యూట్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 రకాలండి, ఒకటి హెయిర్ ఫాల్ గురించి చెప్పాను, వైట్ హెయిర్కి. వైట్ హెయిర్ కూడా యాక్చువల్గా న్యూట్రిషనల్ డిఫిషియన్సీ ఉంటుంది లేదా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఉంటుంది. ఒకవేళ ఇవాళ మనం చూస్తుంటే ప్రజెంట్ సినారియోలో ఈవెన్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ మగపిల్లలు అవనివ్వండి ఆడపిల్లలు అవనివ్వండి కూడా వాళ్ళకు కూడా వైట్ హెయిర్ వస్తుంది, దానికి కారణం ఏమంటారు? సో జనరల్గా మనకి ఏంటంటే కాల్షియం ప్యాంటథనేట్ అని ఉంటుందండి. సో ఆ టైప్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఎక్యూట్ స్ట్రెస్ కండిషన్స్, కొంతమంది పిల్లలు ఏంటంటే ఓవర్ థింకింగ్ ఉంటుంది. సో ఆ టైప్ సో ఆ స్ట్రెస్ ఎక్కువ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ బిల్డప్ అయిపోతూ ఉంటాయి బాడీలో. సో దానివల్ల ఏంటంటే ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ ఆర్ ప్రిమెచ్యూర్ క్యానైటిస్ అంటారు వీటిని. సో ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ జనరల్గా వస్తూ ఉంటాయి, వీటికి కూడా మనం మెడిసిన్స్తో క్యూర్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ జెనెటికల్ ప్రాబ్లమ్ లేదా చిన్న వయసు జెనెటికల్ ఇష్యూస్ యాక్చువల్లీ ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైమ్ వీటిని అవి ఉన్నప్పుడు కూడా వీటిని కరెక్ట్ చేసుకోవచ్చు. సో జనరల్గా మనం ఒక 3-4 మంత్స్ కంటిన్యూస్గా మెడికేషన్ మీద ఉన్నప్పుడు దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ అవి కూడా రివర్స్ అవ్వచ్చు. ఈ ప్రివెంటివ్ మెజర్స్లో మీకున్నటువంటి దాని ప్రకారం మీ ఎక్స్పర్టైజ్డ్ ప్రకారం చెప్పింది ఏంటంటే, ఒకటి న్యూట్రిషనల్ ఫుడ్,
తీసుకోవాలని, రెండు ఎగ్స్ తీసుకోవాలని చెప్తున్నారు. అట్లాగే హాట్ షాంపూస్ని డైరెక్ట్గా వాడకుండా డైల్యూట్ చేసుకుని తీసుకోవటం వల్ల సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, సల్ఫేట్ ఫ్రీ అండ్ డైల్యూటెడ్ షాంపూస్ తీసుకోవాలి. ఇంకా మీరు అంటే ఇప్పుడు ఈ మన పర్టికులర్ ఎపిసోడ్ ఏంటంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఈ హెయిర్ ఫాల్ జరిగినప్పుడు కానీ అది ఎలా చేయాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఎపిసోడ్ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బులెటిన్ 5 పాయింట్లు ఈ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక 5 బులెటిన్ అంటే దాన్ని ఏమంటారు ప్రివెంటివ్ మెజర్స్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో జనరల్గా మనం హార్డ్ వాటర్స్ అనేవి ప్రివెంట్ చేసుకోవడానికి ఏం చేసుకోవాలి, వాటర్ అనేది కంప్లీట్గా బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకున్నప్పుడు ఏంటంటే కాల్షియం కానీ ఇలాంటి సెడిమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి బాటంలోకి వచ్చేస్తే పైన ఉండేది సాఫ్ట్ వాటర్ ఉంటుంది. సో అదొకటి కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ న్యూట్రిషన్ వైజ్ మనం చెప్పుకున్నాం కదా, ప్రోటీన్ కానీ లేకపోతే ఏమైనా గ్రీన్స్ ఎక్కువ తీసుకోండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల జనరల్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అండ్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేవి బిల్డప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఏంటంటే స్ట్రెస్ కండిషన్స్ అనేవి కొంచెం తక్కువ చేసుకోవాలి, యోగా మెడిటేషన్ సో ఇట్లాంటివి ఎక్కువ. అండ్ ఇట్స్ బెటర్ టు డూ అ 10 మినిట్స్ ఆఫ్ హెడ్ మసాజ్. సో హెడ్ మసాజ్ చేయడం వల్ల ఏంటంటే సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉండిద్ది. సో బీట సీరం కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏది అప్లై చేసుకున్నా బిఫోర్ యూ గో టు యువర్ బెడ్ ఒక 10 మినిట్స్ ఒక హెడ్ మసాజ్ అనేది ఇచ్చుకున్నప్పుడు అదేంటంటే సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి హెయిర్కి న్యూట్రిషన్ అందడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. గుడ్ అండ్ ఈ ఈ సందర్భంలో ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇచ్చేటటువంటి బెస్ట్ సజెషన్ ఆయిల్, ఏ ఆయిల్ అయితే కనుక హెయిర్కి మంచిది, అంటే బ్రాండ్ నేమ్ అక్కర్లేదు బట్ ఓల్డ్ ఇస్ గోల్డ్. సో కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అండ్ డౌట్ఫుల్లీ కోకోనట్ ఆయిల్. సో ఇప్పుడు ఏంటంటే రోజ్మెరీ ఆయిల్ కూడా మిక్స్ చేసి అప్లై చేస్తుంటే బాగుంటున్నాయి రిజల్ట్స్, బట్ దానికి కూడా బేస్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది. నా హెయిర్ కి సీక్రెట్ అయితే మసాజే మేడం. సో నేను ఎవ్రీడే యాక్చువల్గా కోకోనట్ ఆయిల్ పెట్టి మా వైఫ్ చేత చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చూస్తూనే ఉండండి మీ ప్రైమ్ లైన్ హెల్త్. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.